హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మిద్దె పైన ఈ సమ్మర్లో సూర్య కూల్ పెయింట్ ఇద్దామని చెప్పేసి ఫస్ట్ మిద్దెనంతా ఈ విధంగా నీట్గా ఎటువంటి డస్ట్ కానీ దుమ్ము కానీ లేకుండా బాగా క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసిన తర్వాత దానిపైన ఈ విధంగా వాటర్తో బాగా తడవడం స్టార్ట్ చేసినాం అన్నమాట. అయితే ఈ విధంగా వాటర్తో బాగా 2-3 సార్లు బాగా క్లీన్ చేయడం జరిగింది. క్లీన్ చేసిన తర్వాత బాగా సాయంత్రం మళ్ళా 2 సార్లు మనం ట్యాప్ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి బాగా 2-3 సార్లు ఈ విధంగా మిద్దెనంతా బాగా శుభ్రంగా చేసుకున్నాము. చేసుకున్న తర్వాత అప్పటికే బాగా చీకటి అయింది. ఫస్ట్ కోటింగ్ వేద్దామని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వేరే ఊరికి, అంటే మా ఊరి పక్కలోకి పెయింట్ తేవడం కోసము పెయింట్ షాప్ పోవడము పోయి అక్కడ సూర్య కూల్ 5 కేజీస్ దాన్ని తీసుకొచ్చి మొదటగా కట్ చేశాను. కట్ చేస్తే మనకు దాంట్లో మనకు చిన్న ఒక ప్యాకెట్ ఉంటుంది, దాంట్లో క్రిస్టల్ అని చెప్పేసి ఒక ప్యాకెట్ ఉంది. దాన్ని మొదటగా తీశాను. తీసేసి ఆ 2 మిక్సింగ్ కలిపి వస్తుంది అనమాట. ఆ క్రిస్టల్స్, ఆ సూర్యకూల్ పౌడర్ అనేది 2 కలిసి వస్తుంది. ఓన్లీ మనం ఆ క్రిస్టల్స్ని ఫస్ట్ తీసి, యాక్చువల్ అయితే మనం 5 కేజీలకి 8 లీటర్లు వాడుకోవాలని చెప్పేసి ప్యాకెట్ మీద ఉంటుంది. నేను అంచెన మీద వేసాను, అంటే మా మిద్దె కొంచెము 5 కేజీలు సరిపోదని చెప్పేసి అంచెన మీద కొన్ని వాటర్ ఎక్కువనే పోయడం జరిగింది. ఆ క్రిస్టల్స్ని బాగా ఫస్ట్ వాటర్తో కలిపేసి స్టోన్స్ లాగా ఉండేటువంటి బాగా కరిపోయేటట్టు కట్టె తీసుకొని బాగా కలిపినామన్నమాట. బాగా కలిపేసి తర్వాత ఈ విధంగా మిగిలినటువంటి సున్నాని కూడా వేసేసి బాగా కలిపినాం. కట్టె తీసుకొని బాగా మెత్తగా ఫస్ట్ ఆ క్రిస్టల్స్ మెత్తగా వేసినాము, తర్వాత ఈ పౌడర్ వేసినాము. ఈ 2 పౌడర్లు వేసి క్రిస్టల్ పౌడర్ బాగా వేసి బాగా కలిపినామన్నమాట. ఒక 10-15 నిమిషాలు బాగా కలిపినాం. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక రోలర్ మా ఇంట్లో ఉండే, ఆ రోలర్కి ఏం చేసినామంటే ఒక స్టిక్ తీసుకొని, ఐరన్ స్టిక్ తీసుకొని కొంచెం లెంత్ విధంగా ఈ విధంగా చేసుకొని ఫస్ట్ కోటింగ్, ఫస్ట్ మిద్దెను బాగా కడిగినాం కాబట్టి ఫస్ట్ ఎటువంటి తేమ లేకుండా వేయమని చెప్పేసినారు కాబట్టి ఏమి తేమ లేకుండా ఈ విధంగా ఫస్ట్ కోటింగ్ స్టార్ట్ చేసినాను. ఈ విధంగా ఫస్ట్ కోటింగ్ మొత్తం మిద్దె అంతా కూడా ఫస్ట్ సగం వేయాలనుకున్నాం సరిపోతుందో లేదని చెప్పేసి, తర్వాత మిగతా మిద్దె మొత్తం కూడా వేయాలని చెప్పేసి అనుకొని తర్వాత అంతా కూడా వేయడం జరిగింది అనమాట. ఈ విధంగా మిద్దెనంతా ఫస్ట్ కోటింగ్ మొత్తం పూర్తి చేశాను. తర్వాత ఫస్ట్ కోటింగ్ మనకు వాటర్ కొంచెం ఎక్కువైనందుకు మళ్ళీ కొంచెం మళ్ళీ పౌడర్ వేసుకొని నేను మళ్ళీ ఈ విధంగా ఫస్ట్ కోటింగ్ మొత్తము పూర్తి చేశాను. మిద్దె మొత్తం ఈ విధంగా ఎటువంటి ప్యాచెస్ లేకుండా చేశాను. మనం వేసినటువంటి ఈ యొక్క రూఫ్ కూల్కు 8 గంటల తర్వాత, అంటే మార్నింగ్ మళ్ళీ మేము చిన్న బాటిల్లో చూసుకొని ఒకసారి తడపాలన్నమాట. ఒకటేసారి పోయకుండా ఈ విధంగా లైట్గా బాటిల్లో కొంచెం మూతకు చుక్క పెట్టేసి తడిపితే అది బాగా అతుకుంటుంది అన్నమాట. 8 గంటల తర్వాత ఈ విధంగా మనము మిద్దెనంతా తడపాలి ఒకసారి. ఈరోజు 2nd కోటింగ్ వేస్తున్నాడు మా అఖిల్. అఖిల్ 2nd కోటింగ్ మధ్యలో మా బాబు వచ్చినాడు. అఖిల్ అఖిల్ వేసి డాడీ. ఈ విధంగా అయితే మేము సూర్యకూల్ మిద్దె పైన వేయించుకోవడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా మీరు తెచ్చుకొని మిద్దె పైన వేసుకుంటే మనకు కొంచెం అయితే కూల్గా ఉంటుంది. అయితే ఓవరాల్గా అయితే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ సూర్యకూల్ కొద్దీ ఇంకా బెటర్ పెయింట్స్ వేసుకుంటే, అంటే డ్యాంప్ ప్రూఫ్ అని ఉంటే అవి వేసుకుంటే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.